సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించే ఎన్నికల సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ మరియు ఈవీఎంలు పంపిణీ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ మరియు రాజ్యాంగ రక్షణకు పాటుపడాలని శ్రీకాకుళం రిటర్నింగ్ అధికారి ఎంవి రమణ కోరారు. సార్వత్రిక ఎన్నికలకు శ్రీకాకుళం జిల్లా సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తంగా 2908 పోలింగ్ స్టేషన్లో రేపు ఉదయం 7 గంటలకే అయితే పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా అధికారులు, ఎన్నికల అధికారులు పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో చెప్పారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న ఏదైతే కేంద్రాలన్నిటికీ కూడా ఎక్కడి నుంచి అయితే పంపిణీ జరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే 2908 పోలింగ్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్స్ కి 2 ఈవీఎంలు చొప్పున అన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం 2908 పోలింగ్ స్టేషన్లకు గాను 20,506 మంది సిబ్బంది అయితే ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు. వీటిలో 3,240 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ గా, 3,252 మంది సహాయ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ గా, అదేవిధంగా 13,232 మంది పోలింగ్ అధికారులు, 7,782 మంది సూక్ష్మ పరిశీలకులు అయితే ఈ ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం వీరికి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా అధికారులు కూడా పూర్తిస్థాయి అవగాహనలో ఈవీఎంలు అన్ని కల్పించేందుకైతే నేటి ఉదయం నుంచి శ్రీకాకుళం జిల్లాతో పాటు జిల్లా వ్యాప్తంగా ఒక 10 కేంద్రాల్లో అయితే ఏదైతే అధికారులకు వీరందరికీ కూడా శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది. నేపథ్యంలో పూర్తిస్థాయిలో పరిశీలన తరగతి కూడా వారికి ఈవీఎంలు అందించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంతా శ్రీకాకుళం నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ రమణ గారు ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రస్తుతానికైతే అధికారులు వీటికి సంబంధించి ఎలాంటి సూచనలు ఇచ్చారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రేపు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా పూర్తయ్యని చెప్తారు, అధికారులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా మనం ఈ యొక్క ప్రజలకు కానీ, అదేవిధంగా మన పోలింగ్ సిబ్బందికి కానీ అందరికీ అక్కడ త్రాగునీటి సౌకర్యం, భోజన సౌకర్యం అన్ని ఏర్పాటు చేశాము. పోలింగ్ సిబ్బంది అందరూ కూడా రేపు ప్రశాంతంగా భోజనం చేసుకొని ఎలక్షన్స్ కార్యక్రమాన్ని చూసుకుంటారు. అదేవిధంగా మంచినీటి సౌకర్యం, వికలాంగులు ఎవరన్నా వచ్చేటైతే వికలాంగులందరికీ కూడా మనం వీల్ చైర్స్ అవి ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ గారు. ఇక్కడ జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రారంభమైంది. 12 గంటలకల్లా వీళ్ళు భోజనం చేసుకొని ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరి పోలింగ్ కేంద్రాన్ని చేరుకుంటారు. అక్కడ కూడా బిఎల్ఓలు, గ్రామ రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క పోలింగ్ సిబ్బంది అక్కడ చేరుకున్న తర్వాత వీళ్ళకి అన్ని విధాల అందుబాటులో ఉంటారు. రేపు పోలింగ్ కూడా 80% పైగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈవీఎం వంటి మరాయింపు ధరలు ఎదురైతే ప్రత్యామ్నాయాలు ఏ విధంగా ఉన్నాయి? ఈవీఎంస్ మరాయింపు అనేది రాకూడదని మేము కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రావు. ఇన్ కేసు ఎక్కడైనా వచ్చేటైతే మనకి ఎలక్షన్ కమిషన్ వారు బెల్ ఇంజనీర్స్ని ఏర్పాటు చేశారు. ఇమ్మీడియట్గా ఆ సమస్య పరిష్కారం చేస్తాం. అదేవిధంగా సెక్టార్ ఆఫీసర్స్ 27 మంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర కూడా రిజర్వ్ ఈవీఎంస్ ఉన్నాయి. వాటి ద్వారా పోలింగ్ కంటిన్యూ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సమస్యాత్మక కేంద్రాలు ఎన్నున్నాయి? ఎక్స్ట్రా పోలింగ్ టైం అయినా కేటాయించడం జరిగిందా? మాక్ పోలింగ్ లాంటివి ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశం? మాక్ పోలింగ్ అనేది ఉదయం 5:30 ప్రారంభమవుతుంది, 7 గంటల వరకు జరుగుతుంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెగ్యులర్ పోలింగ్ జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు పటిష్టంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా పోలింగ్ సమయం పొడిగించడం అనేది జరగదు. సాయంత్రం 6 గంటల లోపు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క ఓటును నిర్భయంగా వేయవలసిందిగా కోరుతున్నాం. ఇది శ్రీకాకుళం ఎన్నికల అధికారి ఎంవి రమణ గారు చెప్తున్న మాట. ఏదంటే ఈవీఎంలు మరాయింపులు వంటి ఘటనలు ఎక్కడా చోటు చేసుకోకుండా ఇప్పటికే పటిష్టమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగిందని అయితే ఈయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నానికి కూడా పూర్తిగా ఎన్నికల అధికారులు ఎవరైతే పోలింగ్ అధికారులు ఉన్నారో వీరంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఆ చర్యలు లాంటివి పూర్తిస్థాయిలో అక్కడ పూర్తిస్థాయిలో పరిస్థితులు ఏదైతే సమీక్షించిన తర్వాత అక్కడి నుంచి కూడా రేపు ఉదయం నుంచి 5:30 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని, 5:30 గంటలకు పోలింగ్ మాక్ పోలింగ్ ప్రారంభమైన తర్వాత ఏదైతే 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు అధికారులతో పాటు ఎన్నికల అధికారులు అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్తామన్నైతే ఎన్నికల అధికారి రమణ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా పూర్తయిన పరిస్థితి ఉంది. సుమారు 21 లక్షల మంది ఓటర్లు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుమారుగా 1,00,000 మంది ఓటర్లు ఈ నవంబర్ నుంచే నమోదైన నేపథ్యంలో ఎంత మేర పోలింగ్ నమోదవుతుంది అన్నది రేపు సాయంత్రానికి అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు పూర్తిస్థాయిలో అంతమంది వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారులు అయితే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నితిన్తో ప్రశాంత్, ఎట్ రిపబ్లిక్, శ్రీకాకుళం.